రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ లేని కారణంగా అనేక సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోపించారు బీజేపీ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి. రాష్ట్రంలో జనాలు విష జ్వరాలతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. విద్యారంగాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ నియంతృత్వ ధోరణితో పాలన సాగుతోందని మండిపడ్డారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు పొంగులేటి. భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా శాఖ పిలుపు మేరకు సేవా సప్తాహ అనే పేరుతో ఈ నెల 14 సెప్టెంబర్ నుంచి 20 సెప్టెంబర్ వరకు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు జరుపుకోవటానికి, సేవా రూపంలో సెలబ్రేట్ చేసుకోవటానికి నిర్ణయం జరిగినటువంటి నేపథ్యం. కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్వాహకం వలన, లూటు చేసిన దాని అవినీతి, అనేక స్కాముల వలన ఈ దుస్థితి వస్తే ముందు చూపు లేక ఇవాళ గుడ్డగాల్చి మళ్ళా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పైన, భారతీయ జనతా పార్టీ పైన తరఫున ఇవాళ ఏదో సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఆర్థిక మాంద్యం, ఎకానమీ స్లో డౌన్ ఎవరంటే కారణం మీ నిర్వాహకం. ఒక శాంపులే వారు చెప్పినట్టు ట్రయల్ రే ఇంకా ముందు వస్తాయి. వీళ్ళు చేసిన ఆర్థిక దోపిడీ వలన ఇవాళ ఆర్థిక మాంద్యమే వచ్చింది. దీనికి దేశానికి జవాబు చెప్పాలి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. ఇవాళ తగుదునామా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఆర్థిక విధానాలని వారు చెప్తారు. వాస్తవం ఇది, కాంగ్రెస్ హయాంలో జరిగిన లూట్, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం, అనేక స్కాములు, ఇవాళ సామాన్యుడు మోయలేని భారం వేసింది అక్కడ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.